విద్యుత్ కోతలపై ఆందోళన బాటపట్టారు ములుగు జిల్లా గోవిందరావుపేట మండల రైతులు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో పెట్టుబడి పెట్టి పంట నష్టం జరిగితే ఆత్మహత్య శరణ్యమంటూ వాపోయారు. అయితే చివరకు విద్యుత్ అధికారులు పోలీసుల హామీతో ఆందోళన విరమించారు ములుగు జిల్లా రైతులు. करंटे మేము అసలు ఆయనతో నాటేసుకునే వాళ్ళం కాదు. తీరమా నోటికాడికి వచ్చినాక మీరు మీ కరెంట్ ఇయ్యము, ఉక్కిల్లో యుద్ధం జరిగింది, అక్కడ యుద్ధం జరిగితే ఏదాగింది సార్? ఏదాగింది మీరు చెప్పండి, ఫలాన్ దాగిందని చెప్పండి. ఒక్క మా పొట్ట సీఎం గారు మేము కొనం అన్నాడు, ఇంతవరకు పండించిన ఆ రేటు కమిసేనే గిడతలేదు, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటే మనకెందుకు ఈ కర్మ అని బోరు కింద రైతులు సగం మంది వేయలే, సగం మంది వేశారు. వాళ్ళు ఎవరు వేశారు? సీడు వాళ్ళు మాత్రమే వేశారు. సీడు సీడు అందరు తీసుకోరు కదా. ఆ సీడ్కి ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉందో అది కూడా మేల్ ఫిమేలు కొంత మామూలు సీడ్ వేశారు. మా దగ్గర లోడ్ చాలా తక్కువ ఉంది. మీరు చెప్పే లెక్కన అసలు సమ్మర్ సీడ్ అన్ని అబద్ధాలు చెప్తున్నారు, నిజాలు చెప్పండి. మమ్మల్ని ఇరవై మీరు కరెంట్ ఇవ్వమంటే మేము అసలు ఆయనతో నాటేసుకున్నాం. ఏపీలో తాజా